हाई अंडी नमस्ते वेलकम बैक टू ममता रेड्डी ऑल इन वन इवा नैन ईवनिंग स्नैक्स गोपी पकोड़ी प्रिपेर चेसी चूपिंचबोतुन्नानु इदी चाला टेस्टीगा उंटुंदी चिन्न पिल्ललु स्कूल नुंचि वस्ताने ईवनिंग मनमु स्नैक्स लागा गोपी पकोड़ी प्रिपेर चेसी इच्चामंटे चाला इष्टंगा तिंटारंडी गोपी पकोड़ी एला प्रिपेर चेयालो चूसेद्दामा मुंदुगा अयिते गोपी अंता ई विधंगा कट चेसुकोनि उंचुकोवाली इप्पुडु स्टव आन चेसुकोनि ఒక బౌల్లోకి వాటర్ని అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా వాటర్ని అయితే ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ ఉడుకుతున్న వాటర్లోకి గోబీ అంతా వేసి 75% వరకు అయితే గోబీని ఉడికించాలి అండి చూడండి ఇప్పుడైతే 75 వరకు అయితే గోబీ ఉడికిపోయింది ఇప్పుడు వాటర్ వంపేసుకొని గోబీని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ వరకు బియ్యం పిండి 2 స్పూన్స్ మైదాని 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ ని కూడా యాడ్ చేయాలండి ఇప్పుడు రుచికి సరిపడ్డ కారం ని 1/2 స్పూన్ వరకు ధనియా పొడి రుచికి సరిపడ్డ salt ని యాడ్ చేసుకొని 2 స్పూన్స్ వరకు శనగి పిండి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాస్త లైట్ గా అయితే వాటర్ ని యాడ్ చేసుకొని మొత్తం గోబీని కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యానల్ పెట్టుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత చూడండి గోబీనంతా ఈ విధంగా ఆయిల్ లో వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా మొత్తం ఒక్కొక్కటిగా ఆయిల్ లోకి గోబీని వేసి వేయించుకోవాలండి కాస్త చూడండి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు వీటన్నింటిని తీసి ఒక ప్లేట్ లోకి వేసేసుకోవాలి ఈ విధంగా పక్కకు తీసుకున్న తర్వాత ఆయిల్ ని కూడా తీసేసి 3 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ ని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 2-3 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని కాస్త వేయించుకోవాలి అలాగే కాస్త కరివేపాకు చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత నేను 1 స్పూన్ వరకు మైదా పిండి వేసి వాటర్ లో కలిపి ఉంచుకున్న పేస్ట్ అండి ఇది పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాస్త సోయా సాస్ ని కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇంతేనండి ఈ విధంగా కాస్త వేయించుకున్న తర్వాత మనం వేయించి ఉంచుకున్న గోబీని కూడా వేసి మొత్తం అన్ని కలిపేసుకోవాలి అలాగే ఒక ఉప్పు నిమ్మపండును కూడా ఇందులో పిండేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకుందాము ఇంతేనండి ఎంతో టేస్టీ గోబీ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు